తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇవాళ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంఐఎం కు చెందిన చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్ గా వారితో ప్రమాణం చేయిస్తారు. ఈ మేరకు రాజ్ భవన్ లో ఉదయం 8:30 గంటలకు గవర్నర్ తమిళిసై అక్బరుద్దీన్ తో ప్రమాణం చేయిస్తారు. సాధారణంగా సీనియర్ సభ్యులకు ప్రోటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇందులో భాగంగా ఆ బాధ్యతలు నిర్వహించాలని అక్బరుద్దీన్ కోరగా అందుకైన అంగీకరించారు. ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ, ఆ తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తిరిగి అసెంబ్లీ సమావేశాలు 13 లేదా 14 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పునః ప్రారంభమైన తొలి రోజున శాసనసభాపతిని ఎన్నుకుంటారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆ తర్వాత ఎన్ని రోజులు సభ నిర్వహించాలనేది స్పీకర్ ఎన్నిక అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు లేఖలు రాశారు. సభ్యులందరూ తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాలని కోరారు. ఇలా ఉండగా కొత్త శాసనసభ కొలువు తీరనున్న నేపథ్యంలో అసెంబ్లీ భవనానికి రంగులు వేసి ముస్తాబు చేశారు. రాష్ట్ర సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవిగుప్త అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఇక భద్రత, ట్రాఫిక్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.